హై బీపీ ఉన్న వాళ్ళకి మీరు ఎప్పుడు సజెస్ట్ చేస్తుంటారు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అని, అంటే వాకింగ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని. వాకింగ్ చేస్తున్నారు చాలా మంది, కంట్రోల్లో పెట్టుకోవడానికి జిమ్కి వెళ్తున్నారు. ఇప్పుడు అలాంటి యాక్టివిటీస్ అన్ని చాలా తగ్గిపోయినాయి, అసలు నిల్లైపోయినాయి. అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నా కానీ ఎంతైనా చాలా డిఫరెన్స్ ఉంటుందండి, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుందండి. ఓవరాల్ జనరల్ హెల్త్ మీద బీపీ వల్లే కాదు, బీపీ కంట్రోల్లో ఉన్నది కేవలం వాకింగ్ చేయనంత మాత్రాన బీపీ ఎక్కువైపోయి షూటప్ అయిపోయే అవకాశం లేదు. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వాకింగ్ చేస్తే బీపీ నార్మలైజ్ అవుతుంది. కాబట్టి ఎంతో కొంత ఇంట్లో కూడా పనులు, చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. అట్లాగే ఇంట్లో ట్రెడ్మిల్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ట్రెడ్మిల్ చేసుకోవచ్చు, స్టేషనరీ సైక్లింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎక్కడ ఏ వీలైతే అవకాశం ఉందో ఎంతో కొంత వ్యాయామం చేస్తూ ఉంటే మంచిది. అయితే బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా దీని మీద శ్రద్ధ పెట్టి రెగ్యులర్గా వ్యాయామం చేయటం.